నీకు కంప్యూటర్ లో మెమరీ సరిపోట్లేదు అనుకో, అంకుల్. హార్డ్ డిస్క్ అందులో ఎక్కించేస్తుండు. ఓ ఎస్ అంకుల్. ఎందుకంటే చాలా హెవీ ఫైల్స్, 4 GB ఎంత వస్తాయి కదమ్మా ఎస్ అంకుల్. అది చూడమ్మా. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. ప్రైస్ పిల్లర్ పిల్లలు అక్క, ప్రైస్ పిల్లర్ నానా. అంకుల్ నీరజ్ అన్నయ్య కూడా వచ్చారు, కో హోస్ట్ చేయండి అంకుల్. ఎస్ అమ్మా. ఓకే, నిన్ను హోస్ట్ చేశారు కదా, నువ్వు చేయొచ్చు కదా అంకుల్. నన్ను కో హోస్ట్ చేశారు అంకుల్. ఓ సారీ సారీ, మేక్ హోస్ట్. ఓకే అంకుల్. ఓకే పిల్లలు అందరూ కూడా బాగున్నారు కదా, మిన్ని బిన్ని ఉన్నారా? అన్నం అక్క. ఓకే, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్ అక్క, ప్రైజ్ ది లార్డ్ నానా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ నానా. పిల్లలతో కొంచెంసేపు మాట్లాడి ప్రేయర్ చేసేయండి నానా. ఓకే అక్క. పిల్లలు అందరూ బాగున్నారా? అన్నం. ఆ వెరీ గుడ్. అందరు భోజనం చేస్తారు అనుకుంటాను. ఆకలిస్తుందా మళ్ళీ? ఎంతమంది ఆకలి వేస్తుంది? ఎంతండి? అయ్యా సరే, ఈరోజు మరి భోజనం చేద్దాం తర్వాత. సరే ప్రేయర్ చేసుకుందామా? ఎంతమంది రెడీ ప్రేయర్ చేసుకోవడానికి? ఎంతమంది రెడీ ప్రేయర్ చేయడానికి? వెరీ గుడ్. మరి ప్రేయర్ చేయాలంటే ఏం చేయాలి తెలుసు కదా? ఏం చేయాలి ప్రేయర్ చేసేటప్పుడు? వెరీ గుడ్ చిల్డ్రన్, చాలా మంచి పిల్లలు. రైట్, ప్రేయర్ చేసుకుందామా? ఆగ్రేషియస్ హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద గ్రేట్ టైమ్ అండ్ వండర్ఫుల్ డే దట్ దేవ్ హాస్ గివెన్ టు అస్. Lord, we come into your presence, submitting our Sunday school into your mighty hands. Help us to have a blessed Sunday school this day, our Father. Lord, help the people who are participating and working at background, our Father. Lord, my God, we submit Uncle and Akkalu into your mighty hands. Lord, we praise you and worship you for what you have been doing in our lives. In Christ's name, we ask and pray. Amen. Amen. రైట్ పిల్లలు, మరి యాక్షన్ సాంగ్ చేద్దామా? యాక్షన్ సాంగ్ చేద్దామంటే ఓ ఎస్ అని గట్టిగా చెప్పండి, నాకు వినపడాలి. అసలు ఎవరు వీడియో సాంగ్ చేయలేదు బాబోయ్. అయ్యో అక్క, ఎవరు వీడియో సాంగ్ చేయలేదు? అయ్యో చాలా తక్కువ మంది ఆన్ చేశారు, అందరూ ఆన్ చేయాలి వీడియోస్. అందరు వీడియోస్ ఆన్ చేయాలి. వెరీ గుడ్ గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్ వచ్చేస్తున్నారు వీడియోస్ లోకి. అమ్మా ఆలివ్ మెల్లగా వచ్చేస్తున్నారు. ఆలివ్ ఆలివ్ వారు కొత్తగా వచ్చినట్టున్నారు అమ్మా, వివరాలు తెలుసుకోండి. yes అంకుల్. నానా ప్రైస్ ది లార్డ్. నానా అన్మ్యూట్ చేసుకోండి. ఈ మైక్ ఆన్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకున్నాను, మైక్ ఆన్ చేసుకుని అన్మ్యూట్ మై సెల్ఫ్ అని వస్తే చూడండి. వెరీ గుడ్. ప్రైస్ ది లార్డ్ నానా, ప్రైస్ ది లార్డ్ ఆంటీ. ఓకే అక్క, అమ్మ, ఆంటీ, అంకుల్ ఎవరు లేదు, నేను ఒక్కడే అంకుల్ ని. ఓకేనా? రైట్ అక్క అన్నయ్య. ఓకే, ఏ క్లాస్ నానా మీరు? నేను 4th ఆంటీ. ఓకే, తమ్ముడు నువ్వు? అక్క నేర్చుకోండి. అక్క థర్డ్. ఓకే నాన్న, మీకు ఎలా తెలిసింది ఇక్కడ ఇలా సండే స్కూల్ అవుతుందని? ఎవరు చెప్పారు నీకు? ఒక ఆంటీ చెప్పింది. ఓకే, ఆంటీ పేరు ఏంటి నాన్న? పావన ఆంటీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. రోజు వచ్చి జాయిన్ అయిపోండి. ఓకే, ఎవ్రీడే 4 o'clock కి ఉంటుంది. హోంవర్క్స్ ఉంటాయి, చక్కగా చక్కగా చేసి మీకు మాకు చూపించేయచ్చు. ఓకేనా? ఈరోజు అంతా అబ్జర్వ్ చేయండి, అందరు హోంవర్క్స్ ఎలా చేశారో. మీరు కూడా రేపటి నుంచి అలా చేయండి. ఓకేనా నాన్న? ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఓవర్ టు మినీ బిన్నీ. ఇప్పుడు యాక్షన్ సాంగ్ ఉంటుంది, యాక్షన్ సాంగ్ నించొని చేసేయండి నాన్న. ఓకేనా? ఓకే ఆంటీ. సరే యాక్షన్ సాంగ్ చేద్దాం అందరం.
ఎంత మంది రెడీగా ఉన్నారు? ఓఎస్ చెప్పండి గట్టిగా. ఓ yes yes Jesus. చాలా మంది వీడియోస్ ఆన్ చేసుకోవాలి, చేసుకోలేదు, చేసుకోవాలి. సరే పిల్లలు, మీకు ఒక విషయం చెప్తాను ఈరోజు, వింటారా? ఈరోజు మిన్నీ యొక్క యాక్షన్ సాంగ్ చేయట్లేదు. స్పెషల్ ఉన్నారు మన మధ్యలో ఒకళ్ళు యాక్షన్ సాంగ్ చేయడానికి, తెలుసా? హాయ్, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ కనబడుతున్నారా? ఎవరో మాట్లాడుతున్నారే. అయ్యో ఎవరిది? ఎక్కడో వినిన వాయిస్ లా ఉంది. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని కృపలో నేను చాలా చాలా బాగున్నాను. మిమ్మల్ని మేము చాలా మిస్ అయ్యాం పిల్లలు. మీరందరు ఎలా ఉన్నారు? మీరందరు బాగుంటే ఒకసారి మీ థమ్స్ అప్స్ చూపించండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రైజ్ లార్డ్ శ్యామక్క, ప్రైజ్ లార్డ్ ప్రజల, ప్రైజ్ లార్డ్ సునీలక్క. ఎంత మిస్ అయిపోయాను నిన్ను. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, మీకు విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈవేళ మీకు బోల్డ్ సర్ప్రైజెస్ ప్లాన్ చేసాం మేము. రెడీగా ఉండండి. ప్రజలక్క కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంది, చూసారా? ప్రజలక్క కూడా తెలియదు చాలా పెద్ద సర్ప్రైజెస్ మేము ప్లాన్ చేసాం. నిజంగా తెలియదు. వావ్, ఓ మై గాడ్, నేను ఎక్సైటెడ్ పిల్లలు. బాబోయ్, నేను వెయిట్ చేయలేనక్క. చూపించే సర్ప్రైజెస్ ఫాస్ట్ గా చూపించేస్తాం. అయితే స్లోగా వన్ బై వన్ చూపిద్దాం, ఓకేనా? సో అయితే చాలా డేస్ నుంచి, చాలా డేస్ బిఫోర్ మనం ఒక సాంగ్ నేర్చుకున్నాం. ఏం సాంగ్ నేర్చుకున్నాం చెప్పండి? ఎస్, ఓల్డ్ టెస్టమెంట్ సాంగ్స్ నేర్చుకున్నాం కదా. ఎంత మందికి గుర్తుంది? హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్, మొన్న సాన్వి తల్లి కూడా పాడింది. వెరీ గుడ్ తల్లి, చాలా బాగా పాడా. వెరీ గుడ్. సో ఒకసారి మనం ఆ సాంగ్ ని రివైజ్ చేసుకుందాం, ఓకేనా? ఓకే, రండి కూర్చుని పండి, వచ్చేయండి మీ ప్లేసెస్ కి, వచ్చేయండి కూర్చుని పండి, అందరు వచ్చేయండి. ఓకే, కూర్చుని పోయినా స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ఆది కాండం, నిర్గమ కాండం, లేవియ కాండం, సంఖ్యా కాండం, ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ఆది కాండం, నిర్గమ కాండం, లేవియ కాండం, సంఖ్యా కాండం, ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. యెహోషువ న్యాయాధిపతులు ఋతు, సమూయేలు రాజులు దిన వృత్తాంతములు. యెహోషువ న్యాయాధిపతులు ఋతు, సమూయేలు రాజులు దిన వృత్తాంతములు. ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు, చరిత్ర గ్రంథాలివే. ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు, చరిత్ర గ్రంథాలివే. ఆది కాండం, నిర్గమ కాండం, లేవియ కాండం, సంఖ్యా కాండం, ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. యోగు హ్యాంగ్ అయిందమ్మా, హ్యాంగ్ అయినట్టుందమ్మా, కొంచెం మాట్లాడు ప్రజల. ఓకే, ఈ రోజు ఇంకొంత మంది కూడా నాకు కనిపిస్తున్నారు కొత్తగా. భవాని అని ఉంది. ఓకే, చూద్దాం. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. హలో, అన్మ్యూట్ చేసుకుందానా? అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడండి. మీ పేర్లు ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఎవరు చెప్పారు దీని గురించి? చెప్పండి, త్వర త్వరగా మాట్లాడండి. పిల్లలు ప్రైస్ తిలర్, మీ పేర్లు ఏంటి నాన్న, చెప్పండి ఒకసారి.
సల్మాన్ రాజ్ నా పేరు. ఓ ప్రైజ్ ది లార్డ్ సల్మాన్ రాజ్. తల్లి నీ పేరు? నానా శిరీష అక్క. శిరీష తల్లి ప్రైజ్ ది లార్డ్ నానా. ఇంకో తల్లి నీ పేరు? అయ్యో నానా హాస్ని అక్క. ఓకే హాస్ని తల్లి ప్రైజ్ ది లార్డ్. రోజు రావడానికి ట్రై చేయండి. 4 o'clock కి షాప్ కి వచ్చేయండి. యాక్షన్ సాంగ్స్, పపెట్ షో, సర్ప్రైజెస్ బోల్డ్ బోల్డ్ ఉంటాయి. లెసన్స్, హోంవర్క్స్ అన్ని కూడా చక్క చక్క చేసి రేపు ఈ రోజు అబ్జర్వ్ చేయండి. ఈ రోజు అంతా ఎలా అవుతుందో రేపు అలాగే ఉంటుంది నాన్న. ఓకేనా? హోంవర్క్స్ కూడా చేయాలి మీరు. ఓకేనా? హోంవర్క్ చేయడం అవ్వకపోతే మెమరీ వర్స్ రాసేయండి. ఓకే. గెలాక్సీ J5 సారీ అంకుల్, యాక్చువల్లీ నెట్ ప్రాబ్లం వచ్చి నాకు నేను మధ్యలో లీవ్ అయిపోయి వచ్చింది అంకుల్. పిల్లలు సారీ నాన్న, చిన్న నెట్ ప్రాబ్లం వచ్చింది ఇక్కడ, మాకు టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది అందుకనే మధ్యలో కట్ అయిపోయింది. ఓకేనా? సో అయితే ఎక్కడి నుంచి సగం సాంగ్ పాడాం కదా, పెద్ద ప్రవక్త గ్రంథాల వరకు పాడాం కదా. సో ఇప్పుడు చిన్న ప్రవర్త గ్రంథాలు పాడేసి క్లోజ్ చేస్తాను. ఓకేనా? ఇంకా మీకు గుర్తుపెట్టుకోండి, చాలా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి మీకు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? హోషియాయో వేలు ఆమోసు ఓబద్యాయో నమికనాహుము హోషియాయో వేలు ఆమోసు ఓబద్యాయో నమికనాహుము హబక్కుకు జఫన్యహగ్గై జకర్య మలాకీతో ముగిసాయి ప్రవక్త గ్రంథాలు, చిన్న ప్రవక్త గ్రంథాలు. హబక్కుకు జఫన్యహగ్గై జకర్య మలాకీతో ముగిసాయి ప్రవక్త గ్రంథాలు, చిన్న ప్రవక్త గ్రంథాలు. ఆది కాండం, నిర్గమ కాండం, లేవియ కాండం, సంఖ్యా కాండం, ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. హల్లెలూయా. పిల్లలు మీకు సర్ప్రైజ్ రెడీగా ఉన్నారు కదా. అయితే మిమ్మల్ని నేను చూసి నేను చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను పిల్లలు. మీరు చాలా డైలీ మీరు చేసే హోంవర్క్స్ కూడా నేను చూస్తున్నాను, చాలా ఎక్సలెంట్ గా చేస్తున్నారు, సూపర్ చేస్తున్నారు నాన్న. మీకోసం చాలా మంది రెడీగా ఉన్నారు. ఎంత మంది రెడీగా ఉన్నారు ఎక్సైట్మెంట్ చూడడానికి నెక్స్ట్? కానీ నాతో పాటు ఎవరో వస్తాను అన్నారు పిల్లలు. వెతుకుదామా? ఎవరై ఉంటారు గెస్ట్ చేయి. ప్రజులా తల్లి, ఎవరై ఉంటారు ప్రజులా చెప్పు. అక్క నాకేమీ తెలియట్లేదు అక్క, నేను షాక్ లో ఉన్నా, నేను మాట్లాడలేకపోతున్నాను అక్క. మాట్లాడలేకపోతున్నావా? ఒక నిమిషం అయితే నేనే చూపిస్తాను, రెడీగా ఉండండి. ఓకేనా? హలో, ఎవరన్నా ఉన్నారండి ఇక్కడ? ప్రైజ్ ది లార్డ్. ఎవరై ఉంటారు చెప్పండి, చెప్పండి చెప్పండి చెప్పండి. ప్రార్థన చేద్దామా? సాంగ్ చేద్దామా? ప్రార్థన చేద్దామా? చిన్ని ప్రార్థన చేద్దామా? చేద్దామా? ఓకే, సరే పిల్లలు, మీరు అందరూ ప్రార్థన చేసుకుంటున్నారా? రోజు బైబిల్ చదువుకుంటున్నారా? చేసుకుంటున్నారా? ఓకే, వెరీ గుడ్. ఇంకా మీ సర్ప్రైజ్ అయిపోలేదు పిల్లలు. ఈ రోజు డబల్ ధమాకా అన్నమాట. ఇంకా సర్ప్రైజ్ ఉంది మీకు. ఇంకా నేను రావడం ఇంకా సర్ప్రైజ్ అవ్వలేదు. ఇంకా సర్ప్రైజ్ ఉంది, చూద్దాము సర్ప్రైజ్. దానికంటే ముందు మనం యాక్షన్ సాంగ్ చేద్దాం, ప్రార్థన చేద్దాం, యాక్షన్ సాంగ్ చేద్దాం. అరే ఒక 2 minutes రా. ఓకే
అవును మీ హోంవర్క్స్ ఏంటి పిల్లలు అసలు అదరగొట్టేస్తున్నారు మీరందరూ ఎలాగా చెప్పండి నాకు కూడా కొన్ని టిప్స్ చెప్పండి పిల్లలు నేను కూడా నేర్చుకుంటాను నిజంగా హోంవర్క్స్ అయితే సూపర్ డూపర్ గా అదరగొట్టేస్తున్నారు మీరు నిజంగా దివ్య ప్రైజ్ ది లార్డ్ చాలా సంతోషం చార్ల్స్ ప్రజన్ ప్రైజ్ లార్డ్ బ్లెస్సీ జోసఫ్ అన్నా గ్రేస్ అందరూ బాగున్నారా సూపర్ శిలోని జోష్ నిమ్మక్క శ్యామ్లక్క ప్రైజ్ లార్డ్ ఆరన్ జాస్మిన్ ప్రజ్వల హాయ్ 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 ప్రైజ్ లార్డ్ నాన్న అందరికి షర్లిన్ షారన్ ఆంజలినా ఒలివియా ఒలివియారు ప్రైజ్ లార్డ్ నాన్న అక్క అరే రెడీ రా ఓకే పిల్లల పొజిషన్ స్టిల్ పండి ప్లే అవుతున్నా yes అక్క yes yes అవుతుంది పొజిషన్స్ కొంచెం పిల్లలు
ఓకే చేశారా అందరూ నాతో పాటు చాలా మంది కొత్తగా వచ్చారు చేశారా అందరూ ఓకే ఎస్ మీ థమ్స్ అప్ చూపించండి ఒకసారి ఓకే సూపర్ సూపర్ ఫైన్ ఇంకా మీ సర్ప్రైజ్ అయిపోలేదు పిల్లలు చెప్పాను కదా ఇంకా మీ సర్ప్రైజ్ అయిపోలేదు సునీలక్క చెప్పు బ్లెస్సి లాస్ట్ అండ్ ఫైనల్ మా పిల్లలకి ఫినిషింగ్ టచ్ సర్ప్రైజ్ ఇచ్చేద్దామా రెడీగా ఉన్నారా నేను చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను పిల్లలు అందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరూ కూడా చాలా మంది షాప్ లో ఉన్నారు చూద్దాము నెక్స్ట్ ఇంకా మీ సర్ప్రైజ్ ఓకే చాలా మంది చాలా మిస్ అయ్యారు కదా మొన్న మీరు చెప్తుంటే అర్థమైన పిల్లలు నిజంగా చాలా మిస్ అయ్యారు సరే అందరూ ఒకసారి ఎక్కడికి వెళ్ళిపోదాం బయటకు వెళ్ళిపోదామా ట్రైన్ ఎక్కుతారా ట్రైన్ ఎక్కేస్తారా ట్రైన్ ఎక్కడానికి నేను రెడీగా ఉన్నాను నేను రెడీ ఓకే ఎక్కడ మరి పిల్లలు ఎక్కడ ట్రైన్ ఎక్కడ మరి పొజిషన్స్ లెక్కండి మరి ఈ రోజు మనతో ట్రైన్ ఎక్కడానికి స్పెషల్ గెస్ట్ ఉన్నారు చూద్దామా ఎవరు మనతో పాటు ఈరోజు ట్రైన్ ఇంకా కొత్తగా ఎక్కుపోతున్నారు హాయ్ పిల్లలు హాయ్ అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు అందరూ సూపర్ ఏసే కృప వల్ల బాగున్నావు నువ్వు ఎలా ఉన్నావు అక్క నేను చాలా బాగున్నాను చాలా దేవుని కృప వల్ల నేను చాలా బాగున్నాను పిల్లలు ఓకే మరి మనం అందరం కలిసి ట్రైన్ లో వెళ్ళిపోదామా ఎక్కడికి వెళ్దాం పరలోకానికి మరి రెడీగా ఉన్నారా పిల్లలు అందరూ ఓకే మరి మీరు రెడీగా ఉంటే ఓ ఎస్ ఎస్ జీసస్ చెప్పండి ఆర్ యు రెడీ పిల్లలు ఓకే మీ పొజిషన్స్ లో ఉండండి నంబరు 0712 జీసస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ భూలోకం నుండి పరలోకం వెళ్ళుటకు 1వ నంబరు ప్లాట్ఫామ్ పై సిద్ధముగా ఉన్నది యువర్ అటెన్షన్ ప్లీజ్ ట్రైన్ నంబర్ 0712 జీసస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ ఎర్త్ టు హెవెన్ ఈస్ రెడీ టు లీవ్ షార్ట్లీ ఫ్రమ్ ప్లాట్ఫామ్ నంబర్ 1
కయ్యతో పయనించే ఛాన్స్ ని పట్టేయండి. బండి రైలు బండి చకచక పోతుంది, ఆలస్యం చేయకుండా గబగబ ఎక్కండి. హల్లెలూయా. వావ్ పిల్లలు చాలా బాగా చేశారు, వెరీ గుడ్. మళ్ళీ ఇంకొకసారి చేద్దామా? ఎంతమంది ఎంతమంది రెడీగా ఉన్నారు? ఓకే అక్క, మళ్ళీ ఇంకోసారి చేద్దాము అని. వావ్, అందరు రెడీగా ఉన్నారు కదా, మరి మీ పొజిషన్స్ లో ఉండండి. సున్నా 712 జీసస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ భూలోకం నుండి పరలోకం వెళ్ళుటకు 1వ నంబరు ప్లాట్ఫామ్ పై సిద్ధముగా ఉన్నది. యువర్ అటెన్షన్ ప్లీజ్. ట్రైన్ నంబర్ 0712 జీసస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ ఎర్త్ టు హెవెన్ ఈజ్ రెడీ టు లీవ్ షార్ట్లీ ఫ్రమ్ ప్లాట్ఫామ్ నంబర్ 1. సర్ప్రైజెస్ తీసుకొని వస్తాం, పిల్లలు రెడీగా ఉండండి. ఓకేనా? రెడీగా ఉంటారా పిల్లలు? ఓకే, వెరీ గుడ్. సునీలక్క చెప్పరా. చూసావు కదక్క, మరి మన పిల్లలు ఎంత బాగా యాక్షన్ సాంగ్ చేశారు. చాలా చాలా యాక్టివ్ గా చేశారు, సూపర్ చేశారు నాన్న. మీరు ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. గాడ్ బ్లెస్ యూ నాన్న, ప్రతి ఒక్కరు సూపర్ చేశారు. వెరీ గుడ్ పిల్లలు, వెరీ గుడ్. చాలా బాగా చేశారు. మీ అందరిని అయితే నేను చాలా మిస్ అయ్యాను. మళ్ళీ మిమ్మల్ని చూడడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ప్రైజ్ ది లార్డ్ నిర్మల అక్క, ప్రైజ్ ది లార్డ్ శ్యామల అక్క. అమ్మా, కొత్త కొంతమంది కనబడుతున్నారు, ప్రదర్శించండి. చూడండి ఎవరెవరు కొత్త వాళ్ళు ఉన్నారు మీకు. ఓకే అంకుల్, నాకు అంకుల్ కొత్త కనిపించిన పలకించండి. ప్రైజ్ ది లార్డ్ దివ్య, దివ్య ప్రైజ్ ది లార్డ్ తల్లి.
ప్రైజ్ ది లార్డ్ నానష్. ప్రైజ్ ది లార్డ్ సామ్ జియాన్. అక్క మీకు తెలుసా? లేదు నానా. ఓకే, మీరు వెళ్ళిపోయినాక కొత్తగా జాయిన్ అయ్యారు ధన, ఐశ్వర్య అండ్ స్వాతి. ధన, ఐశ్వర్య, స్వాతి, ప్రైజ్ ది లార్డ్ నానా. ప్రైజ్ ది లార్డ్, వెల్కమ్ నానా. తర్వాత జోయాన్ అండ్ జోయల్. వాళ్ళు కూడా కొత్తగా జాయిన్ అయ్యారు. ప్రైజ్ ది లార్డ్ నానా. తర్వాత షారోన్ బి. ప్రైజ్ ది లార్డ్ నానా. ప్రైజ్ ది లార్డ్ Sharon B. Praise the Lord, Tali. Praise the Lord, Nana. Olive and Oliver. Olive and Oliver. Praise the Lord, Tali. Praise the Lord, Nana. Praise the Lord, Olive and Oliver. Praise the Lord. Welcome, Nana. Welcome to Kids Club. Praise Alex and Annie. Praise the Lord, Tali. Praise the Lord, Nana. Praise the Lord. Praise the Lord. Praise the Lord, Praveena. Praise the Lord. Praise the Lord. Praise the Lord. John. John, praise the Lord, Nana. Praise the Lord. Chrissy Lina, ఎవరమ్మా కొత్తగా చూస్తున్నాను నేను. క్రిస్సీ లీనా మాట్లాడండి. ఎవరితో? క్రిస్సీ లీనా. క్రిస్సీ లీనా అంకుల్ కనిపించలేదు. హీరోస్ మీరు రీనేమ్ చేసుకోవడం కూడా వెరైటీగా చేసుకున్నారు. రజనీ అని సుష్మాకి చేసుకున్నారు కొత్త కొత్తగా. మీటర్ మీకు పెద్ద సర్ప్రైజ్ రావాలి కదా అని. సూపర్ ప్రైజ్ లాడ్ శ్యామక్క. మటుకు మేము చాలా చాలా మిస్ అయ్యా. మళ్ళీ మీ దగ్గరికి మళ్ళీ కంపల్సరీ వస్తాము. బ్లెస్ అక్క. అక్క మాట్లాడు. మాటలు రావట్లేదు. చాలా హ్యాపీగా ఉంది నిజంగా. పిల్లలు మీరు దేవుళ్ళు ఎలాగే ఎదగండి. నిజంగా కొత్త పిల్లలు అందరినీ చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. అలాగే మిగిలిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చాలా సంతోషం. చాలా బాగా చేస్తున్నారు. మీ హోంవర్క్ విషయం అయితే నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను పిల్లలు. ఎందుకంటే చాలా బాగా చేస్తున్నారు. ఓకే, అలెక్స్ కానీ ప్రైజ్ లార్డ్, ప్రవీణ ప్రైజ్ లార్డ్ అందరికి. హాయ్, నా పేరు బ్లెస్సి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరికైనా తెలియకపోతే నా పేరు బ్లెస్సి. ఓవర్ టు ప్రజ్వల. అక్క మీరు చూడాలనుకోవట్లేదా హోంవర్క్స్? హోంవర్క్ చూడడానికి అయితే పిల్లలు స్టార్ట్ చేసేయండి. హోంవర్క్ చూపించడం అయితే ఒకప్పుడు కోఆర్డినేట్ చేయండి. ఓకే, మరి ఈ రోజు క్లాప్స్ అక్కర్లేదు అనుకుంటా. మీ వాయిస్ లే చాలు మాకు ఈ రోజు. నేను ఓకే ఫైన్. బెన్నీ రెడీ అయితే మినిమం రెడీ. వెరీ గుడ్. ఓకే మరి అక్క చూడండి మా పిల్లలు ఎంత చక్కగా హోంవర్క్ చేశారంటే. మీరు చాలా హోంవర్క్స్ మిస్ అయిపోయారు మరి. అవును, చాలా హోంవర్క్స్ మిస్ అయిపోయాం పిల్లలు. కానీ మేము రోజు మీ వాట్సాప్ లో పెట్టే హోంవర్క్స్ అన్ని చూస్తున్నాము. మాక్సిమం అందరూ పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్ తల్లి. చెప్పండి అక్క, మీకు ఎలా అనిపించిందో ఇన్ని రోజుల తర్వాత వచ్చి సైలెంట్ గుంటే ఎట్లా? సునీల్ అక్క, హలో. చెప్పరా? చెప్పండి, ఎలా అనిపించింది? చేశారు తల్లి. ఆంజలినా అండ్ ఎఫ్రెయిన్ చాలా బాగా చేశారు నానా. సూపర్. ఓకే, నెక్స్ట్ ఏంజల్. వెరీ గుడ్ నానా. ఏంజాయ్ చాలా బాగుంది. సుష్మాకి ఎలా అనిపించింది? చాలా బాగుంది నానా, నిజంగా సూపర్ జోయల్. సూపర్,
నువ్వు చాలా చక్కగా కూర్చుంటున్నావు సండే స్కూల్లో. వెరీ గుడ్, చాలా ఇంప్రూవ్ అయ్యి ఉన్నా. వెరీ గుడ్ నాన్న జోయల్, సూపర్. ఓకే వెరీ గుడ్ నాన్న, బాగా చేసావు. నెక్స్ట్ ఆరన్ అండ్ జాస్మిన్. ఓకే అభియా మాథ్యూ అండ్ అభిషేక్. ఓకే అక్క వీళ్ళు ఆబ్సెంట్. ఓకే నాన్న ఫైన్. ఓకే తల్లి. నెక్స్ట్ అలెక్స్ అండ్ ఆన్. గాడ్ బ్లెస్ యు తల్లి, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నాన్న. వెరీ గుడ్ అండ్ చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. దేవునికి వెరీ గుడ్. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చక్కగా చేశారు పిల్లలు. వెరీ గుడ్, సూపర్. చాలా బాగుంది నాన్న. అలెక్స్ అని మీ వీడియోస్ మేము వాట్సాప్ గ్రూప్ లో చూస్తున్నాము, చాలా బాగా చేస్తున్నారు నిజంగా, సూపర్. గాడ్ బ్లెస్ యు నాన్న. ప్రైజ్ లార్డ్, థాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. వండర్ఫుల్ నాన్న, బాగుంది, వెరీ గుడ్. చాలా ఇన్నోవేటివ్ గా ఉంది, కీప్ ఇట్ అప్ నాన్న, వెరీ గుడ్. నెక్స్ట్ జానథన్. జానథన్ దేవ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా బాగా చేసావు. గాడ్ బ్లెస్ యు నాన్న, సూపర్, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నాన్న. ప్రైజ్ లార్డ్ నాన్న. జానథన్ చాలా బాగుంది, వెరీ గుడ్, బాగా రాసుకుంటున్నాం, సూపర్, వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ దివ్యతల్లి. వెరీ గుడ్, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్. దేవునికి వెరీ గుడ్, దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చక్కగా చేశారు పిల్లలు. వెరీ గుడ్ దివ్య, చాలా బాగుంది, బాగా చేశారు నాన్న, సూపర్. మెమరీ వర్స్ కూడా చాలా బాగా రాశారు, వెరీ గుడ్ నాన్న. Very good Nana Divya. Next Blessy, Joseph, Anna Grace, Benjamin, Prakash. Very good, very good, very good. God bless you, Nana. Super, wonderful. God bless you, Nana. Very good, very good, very good. Chala Aungi, Chala Aungi, very good, very good. Devaniki, very good, Devaniki, my son. Devaniki, Stotram. Hallelujah. Devaniki, Stotram. Chala Aungi, Chala Aungi, Chala Aungi. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ చార్ల్స్. చార్ల్స్, ప్రైజ్ లార్డ్ చార్ల్స్. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యు నాన్న, సూపర్, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నాన్న. వెరీ గుడ్, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్. దేవునికి వెరీ, వెరీ గుడ్ నాన్న. చార్ల్స్ చాలా బాగుంది నిజంగా, సూపర్, బాగా రాస్తున్నాం. వెరీ గుడ్ నాన్న చార్ల్స్, వెరీ గుడ్. నెక్స్ట్ ధన, ఐశ్వర్య అండ్ స్వాతి. ధన, ఐశ్వర్య అండ్ స్వాతి, ప్రైజ్ లార్డ్ నాన్న. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న, సూపర్, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నాన్న. వెరీ గుడ్, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్. దేవునికి వెరీ, దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చక్కగా చేశారు పిల్లలు. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు
చాలా చాలా బాగుంది. ఓకే సూపర్. ఓకే నెక్స్ట్ హరిస కీర్తన. Very good. Super. Chala baagundi. Very good, John. Super. Chala baagundi. Very good. Super. Very good, Nana, Joanne and Joel. Very good. Next. Join Lily. Oh. Praise the Lord. Praise the Lord. Nana, unmute chesukondi. Missy and Joseph ni teacher ee roju meeru. Wow, super. Akka memu ippudu school vid ellam akka. Okay. Praise the Lord, Nana, Missy and Joseph. Praise the Lord. Praise the Lord. Okay, chaala santosham meeru vacharu ee roju. Super. Okay. Homework chesara? అక్క మేము హోంవర్క్ ఇంట్లో ఉండిపోయినా అక్క మేము ఇంకో ఊర్లోకి వచ్చాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ నానా. నెక్స్ట్ ఓకే ప్రైస్ నానా జాయిన్ లిలీ. ఓకే జోయల్ అండ్ జోసెఫ్. God bless you, Nana. Super. Wonderful. God bless you, Nana. Very brilliant. Chala baagundi. Chala baagundi. Chala baagundi. Very good. Very good. Devaki very good. Devaki mahima. Devaki stotram. Hallelujah. Super, Nana. Joel and Jason. Super. Chala baagundi. Order vachesaru. Very good. Very good, Nana. Very good. God bless you. Next. Mercy, Isaac and Benjamin. Okay, Mercy, second. Praise the Lord, Nana. Praise the Lord. Super. Very good. God bless you, Nana. Super. Wonderful. God bless you, Nana. Very brilliant. Chala baagundi. Chala baagundi. Chala baagundi. Very good. Very good. Devaki very good. Devaki mahima. Devaki stotram. Hallelujah. Devaki stotram. Chala baagundi. Chala baagundi. Wow. నానా ముగ్గురు పేర్లు ఉన్నాయి, ఇద్దరు ఇద్దరే చూపించారు. ఓకే నానా. ఓకే ఫైన్. బాగా చేశారు నానా హోంవర్క్స్. వెరీ గుడ్. సూపర్. ఓకే ఈ రోజే వచ్చారు మీరు. ఓకే రోజు రండి. ప్రవీణ. ప్రైజ్ లార్డ్ ప్రవీణ. Very good. Super. Chala baagundi. Very good. Chala baagundi. Very good. God bless you, Nana. Super. Wonderful. God bless you, Nana. Very good. Chala baagundi. Chala baagundi. Super, Nana. Chala baagundi, Nana Praveena. Super. Very good, Nana Praveena. Praveena, nee phone tippu okasari. Horizontal ga pettu phone. Ah, very good. Ala unchu, Nana. Okay? Very good. Okay, Tali. Bond in your work. Next, Priscilla and Nagesh. Praise the Lord, Nana. Priscilla and Nagesh. Praise the Lord. Super. Very good. Very good. Very good. God bless you, Nana. Super. Wonderful. God bless you, Nana. Very good. 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 Nana. Very good. Super. Priscilla and Nagesh. Super, Nana. Very good. Okay. Very good, Nana. Next. Sanvi and Riya. Sanvi and Riya. Praise the Lord, Sanvi and Riya. Praise the Lord. Tali Riya, Rozu Ra, okay, na? Very good. Very good. Very good. Very good.
God bless you, Tanvi. Super. Wonderful. God bless you, Nana. Very good, Len. Chala baagundi. Chala baagundi. Chala baagundi. Very good. Very good. Devuniki very good. Devuniki stotram. Hallelujah. Super, Nana. Sanvi and Riya. Chala baagundi. Very good. Keep it up, Nana. Okay. Next one. Very good, Nana, Sanvi and Riya. Keep it up. God bless you. Next, Sharon B. Praise the Lord. Very good. Super. Very good. Very good. Very good. God bless you, Sanvi. Super. Wonderful. God bless you, Nana. చాలా బాగుంది నాన్న, నిజంగా చాలా క్రియేటివ్ గా ఆలోచించు. సూపర్, నిజంగా చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. చాలా ఇన్నోవేటివ్ గా చేస్తున్నావు, రోజు రోజు ఇంప్రూవ్ అవుతున్నావు. వెరీ గుడ్ తల్లి, చాలా బాగుంది. నెక్స్ట్ షర్లిన్. ఓకే, షిలోని. షిలోని అండ్ జయేష్, ప్రైజ్ లోన. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు తల్లి. సూపర్, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నాన్న. వెరీ గుడ్, చాలా బాగుంది. చాలా బాగుంది. Very good, Nana. Yes, chala bondi. Shilani, super. Tali, Sherlin, chupich ni homework. Praise the Lord, Nana, Sherlin. Praise the Lord, Tali. Wow. Very super. Good, very good. Very good. God bless you, Tali. Super. Wonderful. God bless you, Nana. Very good, Nana. Very good. Super. Okay, next. Okay, Shiny and Nissi. Priscilla Persis. Priscilla and Persis. Praise the Lord, Priscilla and Persis. Very good. Very good. Very good. God bless you, Nana. Super. Wonderful. God bless you, Nana. Very good. Chala baagundi. Chala baagundi. Chala baagundi. Very good. Very good. వెరీ గుడ్ నాన్న, ప్రిస్కిల్ల. వెరీ గుడ్. సోనిక అండ్ సంతోష్. ఓకే నానా, గాడ్ బ్లెస్ యూ. హోంవర్క్ బాగుంది, మళ్ళీ వచ్చి చూస్తాం. లైట్ ఆపోజిట్ లో కూర్చోండి, ఓకేనా నానా? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, స్టైలియన్ మిలోని. స్టైలియన్ మిలోని, ప్రైజ్ లో నానా. స్టైలియన్ మిలోని. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ తల్లి. సూపర్, వండర్ఫుల్. సూపర్ నానా, స్టైలి చాలా బాగుంది. వెరీ గుడ్. వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ఆన్ చేసినట్టు అది ఆఫ్ చేయాలా? వర్చువల్ బ్యాక్గ్రౌండ్, వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ చేస్తే మాకు క్లియర్ కనిపిస్తుంది. ఓకే, బాగుందన్నా, బాగా చేసావు. కానీ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల మాకు క్లియర్ గా కనిపించట్లేదు. ఓకేనా సామ్? ఓకే, నువ్వు ఈరోజు రీనేమ్ చేసుకోలేదు. విద్య అల్లూరి అని ఉంది, రీనేమ్ చేసేసుకున్నానా? ఓకే, విజయాన్య వచ్చారు. ప్రేస్ లో విజయాన్య. ఓకే, నెక్స్ట్ సూజన్. చూపించండి మీ వర్క్స్. సూపర్ నాన్న,
ఓకే నానా వెరీ గుడ్ నాన్న ఇంకెవరిదైనా హోంవర్క్స్ మేము చూడకపోతే మీకు కెమెరా ముందు పెట్టండి స్పాట్లైట్ చేస్తాం ఓకే అలంకృత అని ఆహ్లాదిత అది మిస్ అయిపోయామా ఓకే చూపించండి నాన్న అక్క చాలా అంటే చాలా 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 బాగున్నాయి అక్క నేనైతే ఇలా చూస్తూ ఉండిపోయాను పిల్లలు ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి చాలా బాగా చేస్తున్నారు అలాగే చేయండి ఇంకా ఇంకా మీ క్రియేటివ్ క్రియేటివిటీ అంతటిని బయటికి తీయండి పిల్లలు ఓకేనా ఓకే చాలా బాగున్నాయి అక్క వెరీ గుడ్ పిల్లలు గాడ్ బ్లెస్ యూ ఓకే నిమ్మక్క నేను లేట్ టైం చూసి మీరు చాలా తినేశారు సమోసా తినేశారు బయటికి ఆడుకున్నారు మరి మీరు రావాలక్క మేము రోజు ఆడుకుంటున్నాం మీరే మిస్ అయిపోతున్నారు మరి మళ్ళీ నిమ్మక్క అంటున్నారు మీరు నిమ్మక్క పాప ఏమీ తెలీదు అవునక్క అభిషయ చూడలేదు అభిషయ తల్లి చూపించున్నాను వెరీ గుడ్ నాన్న అభిషయ బాగా చేసావు చాలా బాగుంది వెరీ గుడ్ సూపర్ నాన్న వెరీ గుడ్ నాన్న ఇంకెవరిదైనా హోంవర్క్ మిస్ అయ్యామా మళ్ళీ కెమెరా దగ్గర పెట్టండి నాన్న నిమ్మక్క నాన్న ఇంకెవరో హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారు ఎవరక్క జోయల్ అండ్ ఒకసారి చూడు వీలక్క వాలే వాలే నాన్న చెప్పండి హ్యాండ్ రైజ్ చేశారు అన్మ్యూట్ చేయలేదు నాన్న అన్మ్యూట్ చేసుకోండి పర్లోక్ ప్రార్థన చేస్తాను అక్క తెలుగులో తెలుగులో పర్లోక్ ప్రార్థన ఈరోజు రూతన్ జోయ రాలేదు కదా ఓకే నాన్న నీకే ఓకేనా ఫైన్ జోయన్ నువ్వే చెప్దు వెరీ గుడ్ ఓకే నాన్న ఇంకెవరిదైనా హోంవర్క్స్ మేము చెక్ చేయలేదా ఓకే నిమ్మక్కకి ఇచ్చేద్దాం అయితే నిమ్మక్క ప్రైజ్ ది లార్డ్ నిమ్మక్క నిమ్మక్క బెస్ట్ అక్క శివ్య అక్క సుష్మ అక్క 1 2 3 4 5 6 7 8 9000 చాలా 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 బాగున్నారు కదా పిల్లలు అక్క వాళ్ళు వచ్చే సర్ప్రైజ్ అక్క వాళ్ళు వచ్చారు చాలా చాలా నేర్పించే పాత విషయాలు అన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా చాలా సంతోషం మరి ఓకే అక్క అప్పుడప్పుడు మరి అప్పుడప్పుడు కదా రెగ్యులర్ మీరు వస్తే ఇంకా 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 సంతోషం అప్పుడు అప్పుడు ఇంకో 1000 కొడతాం రాలేదనుకోండి మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతాం సరేనా అందుకని మీరు రివర్స్ వెళ్ళకుండా మళ్ళీ మళ్ళీ 1000 2000 3000 అట్లా అట్లా రావాలి అంటే మీరు రోజు రావాలి ఓకేనా సరే పిల్లలు పిల్లలు చాలా 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 బాగా మీరు వర్క్ చేశారు చాలా బాగుంది మీరు లెసన్ బాగా అర్థం చేసుకున్నారు మీ మమ్మీ డాడీ చక్కగా హెల్ప్ చేస్తున్నారు మీకు ఎవరు హెల్ప్ చేయకపోయినా మీకు దేవుడు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మీరు ప్రేయర్ చేసుకుంటున్నారు వర్క్ చేస్తున్నారు మళ్ళీ అంత కంప్లీట్ అయిందని ప్రేయర్ చేస్తున్నారని నమ్ముతున్నారు పిల్లలు అట్లాగే మీ హోంవర్క్ అయిన తర్వాత మీరు అంత నీట్ గా సర్దేస్తున్నారా సర్దుతున్నారని కూడా నేను నమ్ముతున్నాను ఎందుకంటే ప్రతిరోజు మనం నేర్చుకుంటున్నాం కదా
కాబట్టి మీరేం చేయాలా, మీ వర్క్ అయిపోయిన తర్వాత మీ ప్లేస్ అంతా నీట్ గా పెట్టాలి మమ్మీ వావ్ అని అంటారు. అట్లా మమ్మీకి మీరు హెల్ప్ చేయండి, ఇంట్లో పనుల్లో మీరు హెల్ప్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా దీవిస్తా ఉంటాడు రాబోయే రోజుల్లో. ఈ వర్క్ మీకు చాలా ఉపయోగపడతా ఉంటారు పిల్లలు, సరేనా? కొత్తగా వచ్చారు వాళ్ళందరికీ చాలా చాలా బ్లెస్సింగ్స్ వస్తాయి పిల్లలు. మీరు మీరు ప్రతిరోజు మానకుండా వచ్చేసేయండి. సరే, మీకు ఈ రోజు మరి బ్లెస్ దక్కకి నోరు ఊరిపోతుందంట, అన్నం కూడా ఈ మధ్యాహ్నం తినకుండా వచ్చేసిందంట ఈ రోజు. సరే పిల్లలు, అందరు కలిసి బ్లెస్ దక్కకి సమోసాలు ఇచ్చేద్దామా? తినకపోతే మాత్రం ఏం చేద్దాం అక్కనే? అందరు ఎంతమంది ఉన్నారు ఈ రోజు? అన్ని సమోసాలు అక్కకి అంతే. చూసుకో బ్లెస్ అక్క, నువ్వు తినకపోయేవా అయిపోయేవే, మరి కడుపు నిండిపోయింది నాకు వద్దక్క అన్నా గానీ ఇంకా అంతే సంగతులు. అందరికి మాకు పట్టడానికి సమోసాలు ఇచ్చేస్తాము, తినకపోయారా మాకు నాకు కడుపు నిండిపోయింది అంటే మాత్రం ఊరుకు అయినా గానీ పెట్టేస్తాం. ఓకేనా పిల్లలు, రెడీయా? రెడీ అక్క, కడుపు నింపేద్దాం వాళ్ళకి. ఓకే చూద్దాం పిల్లలు, అందరు రెడీ 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 తీసుకుందాం. పిండి తీసుకోండి పిల్లలు, బౌల్ లో వేసేయండి. కలిపిసండి పిల్లలు, ఎగ్జాక్ట్ గా అందులో పాలు వేస్తే ఇంకా స్మూత్ గా ఉంటదంట. కొంచెం పాలు వేద్దాం చల్ల చల్లగా, కొంచెం నీళ్లు వేద్దాం చల్ల చల్లగా, కలిపేద్దాం. సాల్ట్ వద్దాం, మరి సాల్ట్ కూడా వేసి కలిపేద్దాం. చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. ఉండి తెచ్చేద్దాం. చిన్ని ఉంది కదా, ఎవరికి సరిపోద్ది? చిన్ని ఉన్న కావాలా, పెద్దది కావాలా? అందరికి కావాలి కదా, సిరి అక్కకి, సుష్మా అక్కకి, బ్లెస్ అక్కకి, సునీల అక్కకి, నలుగురికి కావాలంటే చిన్నది ఎలా సరిపోతారా? పెద్దది చేద్దాం ఈ రోజు, పెద్ద సమోసా. సరేనా? ఓకే పిల్లలు, ఇంత ఉండండి. ఓకే పెట్టండి పిల్లలు, రోజు చేసేద్దాం. చపాతి చపాతి బాగా పెద్ద సమోసా, పెద్ద చపాతి, పెద్ద చపాతి పెట్టండి గట్టిగా, ఇంకా 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 పెద్ద సమోసా చేద్దాం. ఓకే తీయండి. మన ప్లేట్ మన చేతిలో వేసుకుంటే సరిపోదు కాబట్టి ఒక ప్లేట్ తీసుకొని ఆ చపాతీని ప్లేట్ లో వేద్దాం. సరేనా? అందులో ఏం వేద్దాం? ఒకరికేమో కైమా ఇష్టం, సరే కైమా వేద్దాం, అన్ని మిక్చర్ కదా. ఒకరికేమో పొటాటో ఇష్టం, పొటాటో వేద్దాం. ఇంకొకరికి కొంచెం చికెన్ ఇష్టం అంట, కొంచెం చికెన్ కూడా వేసేద్దాం. మటన్ చికెన్ పొటాటో అబ్బా సూపర్ గా ఉంటుంది ఈ రోజు టేస్ట్. ఓకే ఫోల్డ్ చేసేద్దాం పిల్లల్ని, ఫోల్డ్ చేసేయండి. ఓకే తీసి రెండు చేతులు తెయ్యండి నూనెలో. అయిపోయింది పిల్లలు, పెద్ద గరపితో తీయండి. సూపర్ గా ఉంది వాసన, తిందామా? సూపర్ గా ఉంది. బ్లెస్ అక్కలకి ఇద్దాం, మనం తినేద్దామా? సూపర్ గా ఉంది కదా, ఇంకోటి చేద్దాం అక్కలకి, ఇద్దామా పిల్లలు? ఓకే నోరు ఊరిపోతుంది. ఎలా చూస్తారు సుష్మా అక్క, బ్లెస్ అక్క, సూర్యలు ఎలా చూస్తారు చూడండి. ఇచ్చేద్దాం ఫోన్లో నీకే పిల్లలు. ఓకే ఇదిగోండి 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 ఇదిగోండి. ఓకే టేక్ దిస్, వావ్ సూపర్ సూపర్ సూపర్. మీరు చెప్పాలి మరి, సూపర్ గా ఉందా లేదా చెప్పండి పిల్లలు. చాలా టేస్టీగా ఉంది అక్క, నిజంగా సూపర్ గా ఉంది. మళ్ళీ ఈవినింగ్ కూడా నువ్వు ఇంకేం తినక్కర్లేదు మరి, అందుకనే అంత సూపర్ సూపర్ సమోసా మీకు ఇచ్చేసాం మేము. సరేనా? మరి మరొకసారి చేద్దామా సమోసా? చేద్దాం, రెడీ స్టార్ట్. ఓకే పిల్లలు, కర్రీస్ వేసాను, పొటాటో కర్రీ, చికెన్ కర్రీ, కైమా కర్రీ. ఓకే ఫోల్ తీసాను, ఫోల్ తీసాను, ఫోల్ తీసాను, ఫోల్ తీసాను, అంత తీసే ఆయిల్ వేసాను పిల్లలు. వాడిపోతుంది, గబ్బు 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 తీసాను, సాసలో వేసాను. సూపర్ సూపర్ సూపర్. ఓకే ఓకే చాలా బాగుంది. మా పిల్లలు కూడా టేస్టీ టేస్టీ ఫుడ్ చేశారు కదా, చాలా బాగుంది కదా. మా పిల్లలు ఇంకా అందంగా కూడా ఉంటారు బ్లెస్ అక్క, అందంగా ఉన్నప్పుడు నువ్వు చూడలేదు, మీరు మిస్ అయిపోయారు. మా పిల్లలు ఎంత అందంగా ఉంటారు ఈరోజు. మరొకసారి మేము తయారైపోయి మేము వస్తాము. ఓకేనా పిల్లలు, మనం తయారైపోయి రావాలంటే మనం ఏం చేయాలి? గబగబ పౌడర్ తెచ్చుకుందాం. సరే బ్లెస్ అక్క, సుష్మాకి మీరు అందరు కళ్ళు మూసుకోండి, మేము గబగబా తయారైపోయి వచ్చేస్తాం. సరేనా పిల్లలు, పౌడర్ తెచ్చుకోండి, గబగబ గబ పౌడర్ తెచ్చుకోండి. రెడీ స్టార్ట్. One, two, three, four, five, six, seven, eight, nine, ten, wow. ఇల్లు బాగున్నారా? మా వాళ్ళు బాగున్నారా? బాగలేదా?
కదా చాలా బాగున్నారు కదా మా పిల్లలందరూ. ఓకే 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 చాలా సంతోషం అండి. ఈరోజు చక్కగా తయారైపోయి వచ్చారు మా పిల్లలు. అక్కడ సమోసా కూడా మీకు ఇచ్చారు. ఇంకా రోజు వస్తే చాలా ఉంటాయి అక్క, మీరు మిస్ అయిపోతున్నారు అంతే. మరి అవన్నీ కావాలంటే మీరు కూడా వచ్చారు పిల్లలు, సరేనా? ఓకే, ఆ మీరు అందరు అక్క వాళ్ళందరూ వస్తారు పిల్లలు, మీరు కూడా అసలు మిస్ అవ్వకుండా వచ్చేసేయాలి, సరేనా పిల్లలు? ఎవరు 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 మిస్ అవ్వకుండా, చాలా 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 సర్ప్రైజెస్ ఉంటాయి, చాలా ఉంటాయి కాబట్టి మీరు ఎవరు మిస్ అవ్వకుండా అందరూ వచ్చేయండి పిల్లలు. ఓకే, ఎవరు ట్రిప్లెస్ ప్రజ్వల అక్క, ప్రజ్వల అక్క అక్క. ఓకే ఓకే అక్క, మరి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మరి చక్కగా తయారయ్యారు బ్లెస్ అక్క. మీరు చూసారా సమోసా తిన్నారా కడుపు నిండా? ఇప్పుడు మీరు రాకుండా మమ్మల్ని అంటున్నారు మీరందరూ. మాకైతే ఫుల్ అయిపోయింది. అవునా? మాకు కూడా మిమ్మల్ని చూసాక కడుపు ఫుల్ అయిపోయింది. ఇంకా డిన్నర్ కూడా తినక్కర్లేదు మేము. సూపర్ అక్క, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి లెసన్ కి రెడీయా పిల్లలు? దానికి ముందు మరి యాక్షన్ సాంగ్ చేయాలి కదా మనం. యాక్షన్ సాంగ్ చేసుకుందామా? మరి అందరు పొజిషన్స్ లోకి వెళ్ళిపోవాలి. అందరు పొజిషన్స్. ఓకే, వెరీ గుడ్. మిన్నీ బిన్నీ రెడీనా? Yes, ready అక్క. ఓకే నాన్న. రైట్ పిల్లలు, ఎంజాయ్ చేశారు అక్క వాళ్ళందరు కనపడ్డాం. హాయ్ ప్రజ్వల అక్క, హాయ్ బ్లెస్సీ అక్క, హాయ్ సుష్మా అక్క. రైట్ అక్క, మరి యాక్షన్ సాంగ్ చేసేద్దామా? చేసేద్దాం. మరి పిల్లలు రెడీయా మీరందరూ? ఇప్పుడు దాకా వేడి వేడిగా సమోసా తిన్నాం కదా మనం అందరం, మళ్ళీ భోజనం చేసేద్దామా? రైట్ మరి చేసేద్దాం. రెడీ అన్న, రెడీ అవ్వండి అందరూ, భోజనం చేద్దాం. రైట్ పిల్లలు రెడీయా? ఓఎస్ గట్టికి చెప్పండి. ఆల్ రైట్, oh.
బల్లే 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 బల్లేగా చేశారు పిల్లలు. సూపర్, రైట్, వెరీ గుడ్ పిల్లలు. ఓవర్ టు ప్రజ్వలాక. థ్యాంక్ యూ. ఓకే, వెరీ గుడ్ పిల్లలు. అయితే ఈరోజు బోల్డ్ సర్ప్రైజెస్ చూస్తాం. ఇప్పుడు మనము ఏం చేయాలి? ఏది నేనైతే రెడీగా ఉన్నాను, మీరు ఎవ్వరూ నాకు రెడీగా కనిపించట్లేదు. ఓకే, నేను చూస్తున్నాను, అందరినీ చూస్తున్నాను. నేను చూపించేలాగే మీరు చూపించేయాలి నాకు. ఏం చూపించాలి పిల్లలు? అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా అన్నా, వా బ్లెస్సి, వాళ్ళు అయితే సూపర్ చూపిస్తున్నారు. అసలు పాస్ మీరు సూపర్ నానా, వెరీ గుడ్. చూడండి, వా ఓకే వండర్ఫుల్. మీ అందరికి అర్థమైపోయింది. అయితే దేంతో రెడీగా ఉండాలి మనం? దేంతో రెడీగా ఉండాలి? బైబుల్ బుక్ అండ్ పెన్. అందరు రెడీగా ఉంచుకున్నారు కదా? వెరీ గుడ్. అయితే శ్యామక్క రెడీగా లెసన్ చెప్పేస్తారు. శ్యామక్క అక్క, మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. మీరు కోహోస్ట్. నేను కాదు, నిమ్మక్క. ఓకే, నిమ్మక్క చెప్తారా ఈరోజు? ఓకే అక్క, మరి మీరు ఏం మాట్లాడలేదు ఈరోజు మాతో అసలు. ఇంతవరకు అది మ్యూట్ అన్మ్యూట్ అవ్వలేదు, ఇంతవరకు ఇప్పుడు అయ్యింది. ఓకే ఓకే, చెప్పండి అక్క, మీకు ఎలా అనిపించింది బ్లెస్ అక్క, సీరక్క, సుష్మక్క, సునీల్ అక్కని చూస్తే? నిమ్మక్క లెసన్ అయిపోయినాక చెప్తే, ఇప్పటికే 10 మినిట్స్ అయిపోయింది. ఓకే అక్క, ఓకే ఓకే ఫైన్. నిమ్మక్క మీరు అన్మ్యూట్ చేసుకోండి అక్క. ఓకే పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. చాలా సంతోషం ఈరోజు మిమ్మల్ని అందరు నేను కలవడానికి. చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఈరోజు చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యం నేర్చుకుందాం పిల్లలు, సరేనా? ఓకే, ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణపుత్రులు అయిన మా ప్రభు మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములయ్య. మహోన్నతుల సర్వాధికారి జీవం కలిగిన తండ్రి, ఇంతవరకు తను మేము మధ్యలో ఉన్నారు ప్రభు, అందరి బట్టి నీకు స్తోత్రం. పాటలు చక్కగా నేర్చుకోవడానికి మీరు సహాయం చేశారు తండ్రి, అందరి బట్టి నీకు వందనములు. వాక్యం మేము నేర్చుకోవడానికి కూడా మీరు కృప చూపించండి. అభిషేకం నాపై ఉంచండి తండ్రి. నేను మాట్లాడుతుండగా మీరే మాట్లాడమని అడుగుతున్నాను. ఈ రోజు ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి మాకు ఆశీర్వాదకరంగానే మీకు మహిమకరంగా ఉంచమని, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా జరుగుటకు సహాయం చేయమని నన్ను నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైస్తున్నారు పిల్లలు. ఎవరి ప్లేస్ లో వాళ్ళకి ఇచ్చండి. మీ పెన్, మీ పెన్సిల్, మీ నోట్బుక్, మీ బైబిల్ అన్ని మీ దగ్గర పెట్టుకున్నారు కదా? చాలా సంతోషం పిల్లలు. ఓకే ఓకే, ఈ రోజు మనం ఒక వాక్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం. మీకు కనిపిస్తుందా పిల్లలు? కొంచెం పైన పెట్టాలి. పూర్తిగా కనిపించట్లా. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చేత్తో పట్టుకోట కదా కింద లైన్ కనిపించటం లేదు. ఓకే ఓకే కనిపిస్తుంది కదా మీకు? ఓకే పిల్లలు, ఈరోజు సెకండ్ వాక్యాన్ని మనం నేర్చుకోబోతున్నాము. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇట్ ఈస్ ద గాడ్స్ గిఫ్ట్ పిల్లలు. మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే అది కేవలము దేవుని కృప, దేవుని కృప చొప్పునే మనం ఇలా ఉన్నాం పిల్లలు. అందుకనే ప్రతిరోజు కూడా నాకు ఈ రోజు బహుమానాన్ని ఇచ్చావు, అందుని బట్టి నీకు వందనాలు ప్రభువా అని దేవునికి వందనాలు చెప్పాలి. ఈ రోజు ఎంత మంది దేవునికి వందనాలు చెప్పారు? నన్ను ఇలా ఉంచినందుకు నీకు వందనాలని ఎవరని చెప్పారా పిల్లలు? మీ హ్యాండ్స్ రైజ్ చేయండి. శమక్క, ఎవరైనా హ్యాండ్స్ రైజ్ చేశారా? ఓకే శిలోని, వెరీ గుడ్. దివ్య, వెరీ గుడ్. ఉదయాన్నే మనం లేవగానే ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి. చాలా మంది రాత్రికాలం ఇద్దరులోనే చనిపోతూ ఉంటారు కదా. అయితే దేవుడు నిన్ను నన్ను సజీవంగా ఉంచారు కాబట్టి దేవునికి మనం వందనాలు చెప్పాలి. మన విశ్వాసం ద్వారానే, కృపచేతనే మనం రక్షించబడి ఉన్నాం కదా, అది ఏంటి ఆ గిఫ్ట్? మనకి ఆయన యొక్క కృప, అదే మనకి మంచి గిఫ్ట్ పిల్లలు. అది లేకపోతే మనం ఏమై ఉండేవాళ్ళమే కదా పిల్లలు. కాబట్టి దేవునికి వందనాలు చెప్దాం. ఎవరు ఈ కృపని పొందుతున్నారు మన చూద్దాం పిల్లలు. షోయింగ్ కైండ్నెస్, ఎవరు ఈ దయను పొందుతున్నారు? ఈ కృపను పొందుకున్న వాళ్ళు ఎవరు? ఈ దయను పొందుకున్న వాళ్ళు ఎవరో మనం చూసేద్దామా?
నీకు కనిపిస్తుంది కదా పిల్లలు ఎవరు అని అంటే, ఈయన ఒక ఆయన దావీద్ గారు మరి యోనాథాన్ గారు, వీళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ పిల్లలు. మీకు కూడా మీ క్లాస్ లో ఫ్రెండ్స్ ఉన్నారా కదా, బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీకు చాలా సంతోషం. ఆ పిల్లలు అంటే మీరు అన్ని విషయాలు కూడా పిల్లలకి మీ ఫ్రెండ్ కి చెప్తా ఉంటారు కదా, ఇంట్లో మమ్మీ డాడీకి చెప్పకపోయినా మీ ఫ్రెండ్ కి మాత్రం అన్ని విషయాలు చెప్తా ఉంటారు కదా. కాబట్టి మీకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు, అందరు ఫ్రెండ్స్, అందులో ఇంకొకరు ఇంకా 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 బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఆ బెస్ట్ ఫ్రెండ్స్ కి నువ్వు అన్ని విషయాలు చెప్తుంటావు కదా పిల్లలు. అయితే ఈ యోనాథాను ఈ దావీదు చాలా చాలా మంచి ఫ్రెండ్స్ పిల్లలు. అయితే ఒక రోజు ఈ దావీదు ఫిలిస్తీన్లతో యుద్ధం చేసినప్పుడు అందరూ జయజేలు కొట్టేశారు. జయజేలు కొట్టినప్పుడు సౌలుకి చాలా కోపం వచ్చింది. సౌలు ఎవరు అంటే యోనాథాను ఒక డాడీ పిల్లలు. యోనాథాను నిజంగా ఆ రోజు సౌలు ఎవరు ఒక కింగ్ ఇస్రాయల్ కి మొట్టమొదటి రాజు సౌలు. ఆ రాజుగారి కొడుకు యోనాథాను. ఈ యోనాథాన్ని ఫ్రెండ్ గా ఎవరు, యోనాథాన్ ఫ్రెండ్ ఎవరు, దావీదు. ఒక రాజుగారి కొడుకు అంటే రాజకుమారుడైన యోనాథాను పశువుల కాపరి అయిన దావీదుని ఫ్రెండ్ గా తీసుకున్నాడు పిల్లలు. వాళ్ళిద్దరు భలే క్లోజ్ గా, అక్కడ ఏమి వాళ్ళకి తారతమ్యాలు లేవు, ఏమి లేవు పిల్లలు, చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళిద్దరు కూడా. అయితే వాళ్ళిద్దరు కూడా సోల్జర్స్ గా ఉన్నారు. అయితే ఒక రోజు ఆ యుద్ధంలో గెలిచినప్పుడు అందరు కూడా జయజయలు పలికారు, కానీ సౌలుకి మాత్రం చాలా కోపం వచ్చేసింది. అంటున్నాడు ఒక రోజు మరి యోనాథాను ఇంకా వాళ్ళ సేవకులు వాళ్ళందరూ ఉన్నప్పుడు ఏమైనా కానీ దావీదుని చంపాలి అని అన్నప్పుడు యోనాథానికి ఒక్కసారి కంగారు వచ్చింది. ఏంటి నా ఫ్రెండ్ని చంపాలనుకుంటున్నారు, ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఆ రోజు ఫిలిస్తీన్ని చంపినప్పుడు మరి అందరూ సంతోషపడ్డారు కదా, మన దేశమంతటికి రక్షణ ఇచ్చింది దావీదే కదా, మరి అలాంటి దావీదుని ఎందుకు చంపాలనుకుంటావు అని అంటే, ఆ సర్లే ఇప్పుడు నేను చంపనులే అని అంటున్నాడు సౌలు రాజు గారు. కానీ మళ్ళీ కొంతకాలం అయ్యేసరికి మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఫిలిస్తీన్ మీద యుద్ధం గెలిచినప్పుడు మళ్ళీ అందరు దావీదుని జయజయలు జయించుకొచ్చేసరికి మళ్ళీ సౌలుకి చాలా కోపం వచ్చింది. అతను మళ్ళీ చంపాలని ప్రయత్నం చేశాడు. అయితే ఆ రోజు యోనాథాను ఈ దావీదు దగ్గరికి వచ్చారు పిల్లలు. వచ్చి, హలో ఫ్రెండ్, మరి ఏమైందంటే మా డాడీ అయిన సౌలు ఏం చేస్తున్నారు, నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు, నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు, అందుకే నువ్వు ఇక్కడ తప్పించుకొని వెళ్ళిపోంట, ఏం పర్వాలేదులే అనుకున్నాడు. కానీ మళ్ళీ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు అని అంటే, డాడీ డాడీ మరి అలా మీరు దావీదుని చంపొద్దు, ఎందుకు అలాగా, అతను మనకి ఎంత హెల్ప్ చేస్తాడు కదా, మంచివాడు అని అన్ని చెప్తా ఉంటే, ఆ సర్లే మళ్ళీ నేను చంపనలే అని అంటున్నాడు పిల్లలు. అని అంటూ అంటున్నాడు, నువ్వు అతనితో నువ్వు ఎందుకు నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు అని చెప్పి యోనాథాను మీదకి ఈట విసిరి యోనాథాన్ని చంపేద్దామని ఈట విసిరేశాడు. అంతప్పుడు యోనాథానికి బాగా అర్థమైంది, అమ్మో డాడీకి దావీది మీద చాలా కోపంగా ఉంది, ఏమైనా కానీ చంపేసేలా ఉన్నాడని చెప్పేసి అక్కడి పరుపరున వచ్చేసాడు పిల్లలు. పరుపరున వచ్చేసి దావీదితో చెప్తున్నాడు, ఇదిగో హలో ఫ్రెండ్, ఏమైంది అని అంటే, మా డాడీ నిన్ను ఖచ్చితంగా చంపాలనుకుంటున్నారు, ఎలాగైనా చంపేస్తారు ఒకరోజు, కాబట్టి నువ్వేం చేస్తావంటే ఇక్కడ నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపో అని అంటే, వాళ్ళిద్దరు విడిపోలేకపోతున్నారు, చాలా మంచి ఫ్రెండ్స్ కదా, అయితే వాళ్ళిద్దరు ఒకరికొకరికి హగ్ చేసుకున్నారు, ఒకరికొకరికి ముద్దు పెట్టుకున్నారు అని అంటున్నారు. ఒకవేళ మనం ఎక్కడున్నా గాని, ఒకవేళ మన ఈ రాజ్యంలో ఏదైనా యుద్ధంలో చచ్చిపోయినా గానీ నా కుటుంబానికి ఎవరు నష్టం చేయకూడదు, నీకేమైనా గానీ నీ కుటుంబానికి నేను నష్టం చేయనని ఇద్దరు కూడా ఒక ఒప్పందానికి వచ్చారు పిల్లలు. అయితే ఇద్దరు కలిసి ఒక ఒప్పందానికి వచ్చినప్పుడు వాళ్ళనుకో అయినా కానీ చాలా ఏడుస్తా ఉన్నాడు. చాలా ఏడుస్తా ఉంటే, ఎందుకు నువ్వు ఏడుస్తావు, నువ్వు ఏడవద్దు, ఎందుకనంటే మనం దేవుని కలిగి ఉన్నాం కాబట్టి ఏమి అవ్వదు, నువ్వు చక్కగా నెమ్మదిగా నువ్వు వెళ్ళు అని చెప్తున్నాడు యోనాథాను. దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించను గనక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించను అని వ్రాయబడింది పిల్లలు. అయితే మళ్ళీ ప్రమాణం చేయించుకున్నాడు, మరి ఇద్దరు కలిసి అక్కడి నుంచి విడిపోయినట్టుగా తెలుస్తుంది పిల్లలు. చూస్తారు కదా, దావీదు బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. మరి నా కుటుంబానికి నువ్వు నష్టం చేయకూడదు, నా కుటుంబానికి నువ్వు నష్టం చేయకూడదు అని చెప్పేసి వాళ్ళిద్దరు కలిసి ఒక ఒప్పందం చేసుకున్నారు. అక్కడి నుంచి దూరం అయిపోయారు పిల్లలు. మరలా కొంతకాలానికి ఏమైందంటే, ఫిలిస్తీన్ల మీదకి మళ్ళీ యుద్ధానికి వెళ్ళారు. ఎవరు, సౌలు రాజు గారు తన కుమారుడైన యోనాథాన్ గారు ఇద్దరు కలిసి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధ సైన్యం అంతా వెళ్ళిపోయింది, ముమ్మరంగా యుద్ధం జరుగుతుంది, గుర్రాలు వెళ్ళిపోతా ఉన్నాయి, బాణాలు వేస్తారు, ఒకళ్ళొకరు పొడుచుకొని తప్పేస్తా ఉన్నారు. ఈ యొక్క పెద్ద ఫైటింగ్ జరుగుతా ఉన్నప్పుడు, ఆ యుద్ధం జరుగుతా ఉన్నప్పుడు, ఆ యుద్ధం మధ్యలో సడన్ గా ఏమైందంటే, సౌలు రాజు గారు యోనాథాన్ గారు చనిపోయారు పిల్లలు.
అంతే అందరికి భయం వేసుకుంటుంది. అంత పాడిపోతా పాడిపోతా ఉన్నారు. అంతలో సైనికుడు అక్కడ నుంచి కొంతమంది అక్కడ నుంచి వెనక్కి వచ్చి చెప్తా ఉన్నారు, ఇంకేమైంది, రాజుగారు చనిపోయారు, యోనాథాను కూడా చనిపోయాడు, ఇంకా ఎవరు లేరు, మనకు రాజు లేరు అయ్యో అని చెప్పేసి అందరు పరిపాలన వచ్చేసరికి అక్కడ నుంచి చాలా మంది ఊరు వదిలి కూడా పెట్టేసి వెళ్ళిపోయారు పిల్లలు. అయితే కొన్ని రోజులకి ఏమైందనంటే ఇస్రాయల్ ఇప్పుడు రాజు లేరు. మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు గారు. ఆయన మొట్టమొదటి మహారాజుగా ఉన్నాడు. ఆయన చనిపోయారు. ఇప్పుడు ఎవరున్నారు రాజుగా? ఎవరు లేరు. అయితే ఇస్రాయలీలు ఆ గోత్ర వాళ్ళందరూ కలిసి వచ్చి దావీదుని రాజుగా ఉండమని అడిగి ఆయనకి పట్టాభిషేకం చేశారు పిల్లలు. ఎంత సంతోషమే కదా. ఆయన రాజుగా లేకముందే దేవుడు ఆయన అభిషేకించేసి మరి ఎన్నో యుద్ధాల్లో గెలుపునిచ్చాడు, అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు పిల్లలు. మనకి కూడా దేవుని యొక్క ప్రణాళిక మన మీద ఉంటారు పిల్లలు. అందుకే ప్రతి సమయంలో కూడా దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. కష్టంలో, నష్టంలో, వేదనలో, సంతోషంలో దేవుడు మన ప్రక్కనే ఉంటాడు పిల్లలు. మరి దావీదుకి కూడా కష్టం వచ్చింది కదా. మరి సౌలు రాజు గారు ఇంటి అమ్మాయినే, వాళ్ళ అమ్మాయినే మీకాల్నే పెళ్లి చేసుకున్నాడు. అయినప్పటికీ నా అల్లుడే కదా, మీరు ఎందుకు చంపాలి? అయినా చంపాలని ఎందుకు? అక్కడ అసూయ వచ్చింది తనలో. మరి ఈయన రాజు అయిపోతాడేమో, ఏం చేస్తాడో, ఈ నెలగైనా చంపేయాలి అని చెప్పేసి అనుకున్నాడు పిల్లలు. పిల్లలు మనం దేవుని ప్రేమ కలిగి మనం ఉండాలి. మరి దేవుడు దావీదు పట్ల ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. అప్పటి నుంచి కూడా అన్ని విషయాలు తప్పిస్తా ఉన్నాడు. తన స్నేహితుని ద్వారా ఆ ఊర్లో నుంచి అతను బయటికి వచ్చేసాడు. ఒకరోజు అనుకున్న వీటిలో గొప్ప అద్భుతంగా దేవుని యొక్క ప్రణాళిక చెప్పిన గొప్ప రాజుగా చేయబడ్డాడు పిల్లలు. గొప్ప రాజుగా చేయబడ్డాడు. ఆయన పైకి వెళ్ళాడు. ఆ నగరం అంతా చూస్తున్నాడు. అబ్బా ఈ పట్టణం ఎంత బాగుంది, చాలా బాగుంది ఈ అందమైన పట్టణం అనుకున్నాడు పిల్లలు. ఆ రోజుల్లో రాజు అయిన తర్వాత ఎవరైనా శత్రు సమూహం ఉంటే వాళ్ళని వెంటనే శత్రు ఉంటే వాళ్ళందరినీ చంపేస్తారు. రాజుగారి తాలూకా వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, మళ్ళీ వాళ్ళు యుద్ధానికి వచ్చి వాళ్ళు రాజులైపోతారు కదా. అందుకని ఏం చేస్తారు? వాళ్ళని చంపేస్తారు అనమాట. అయితే రాజుగారు పైకి వెళ్ళి ఆలోచన చేస్తున్నారు, ఏంటి ఈ నగర పరిస్థితులు అన్ని ఎలా ఉన్నాయి, అందరు ఎలా ఉన్నారని చూస్తా ఉన్నారు. దేవుడు దావీదుని అమితంగా ప్రేమించాడు కాబట్టి దావీదు కూడా ప్రజలందరినీ ప్రేమిస్తున్నాడు పిల్లలు. నిన్ను నన్ను కూడా దేవుడు చాలా ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం కూడా ఇతరులను ప్రేమించాలి కదా. నిన్ను వాళ్ళే నీ పొరుగు వాళ్ళని ప్రేమించును అని దేవుడు చెప్పాడు పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలా? అందరినీ ప్రేమించాలి పిల్లలు. మరి అలాగే దావీదు కూడా తన ప్రజలందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు దావీదుని ఎంతగా ప్రేమించాడు, దావీదు కూడా అంతగా ప్రజల్ని ప్రేమిస్తా ఉన్నాడు. ఆ మేడ మీదకి వెళ్ళి ఆ పై నుంచి ఆ నగరం అంతా చూస్తా ఒక ఆలోచన చేస్తున్నాడు. ఏంటి ఆలోచన? ఎవరైనా ఉన్నారా సౌలు సమూహం, ఎవరైనా శత్రువులు ఉన్నారా, వాళ్ళని చంపేద్దామా అని ఆలోచన కలిగి ఉన్నాడు అనుకుంటున్నారా పిల్లలు? కాదు, అలాంటి ఆలోచన చేయట్లేదు. ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. ఏంటి అనంటే, ఒక మరి సౌలు యొక్క సంతానంలో ఎవరైనా ఉన్నారా అని ఆలోచన చేస్తా ఉన్నాడు. గబా గబా మెట్టి దిగిపోయి కిందకు వచ్చేసాడు. కిందకు వచ్చేసి తన సేవకుల్ని పిలుస్తా ఉన్నాడు పిల్లలు. తన సేవకుల్ని పిలిచి, ఇదిగో మరి సౌలు సంతానంలో కానీ ఇంకా ఎవరైనా కానీ తనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా బ్రతికి ఉన్నారా ఒకసారి చూడండి అని చెప్పినప్పటికీ వాళ్ళందరు సైనికులు, చా ఒకళ్ళు ఉన్నారండి, సౌలు దగ్గర పనిచేసిన సేవకుడు ఉన్నాడు అని చెప్పేసి గబా గబా తీసుకొచ్చారు. అతను ఎవరు అనంటే చీబా. అతను అక్కడికి వచ్చాడు పిల్లలు. అతను అక్కడికి వచ్చినప్పుడు చెప్తా ఉన్నాడు, మరి నువ్వు సౌలు సేవకుడు అయినా అని అంటే అవును అని చెప్తా ఉన్నాడు. అతన్ని, సరే మరి నీకెవరైనా తెలుసా అంట, తెలుసు తెలుసు అన్నప్పుడు అతను ఏం చెప్తున్నాడు అంటే, ఆ రోజు సౌలు యోనాథాను యుద్ధంలో చనిపోయిన సంగతి తెలియగానే తాది ఏం చేసింది, యోనాథాన్ యొక్క కుమారుణ్ణి ఏం చేసిందంటే అక్కడ తెచ్చుకొని పారిపోయింది, వేరే ఊరికి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోతూ పరిగెత్తుకుని 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 వెళ్తున్నప్పుడు ఆ కాలు జారిపోయి కింద పడిపోయినప్పుడు ఆ చిన్న పిల్లవాడు కూడా కింద పడిపోయాడు. అప్పుడు రెండు కాళ్ళు విరిగిపోయినాయి. అప్పుడు అతని వయసు 5 సంవత్సరాలు అని చెప్తున్నాడు. రెండవ సమయంలో 4వ రాయబడిన పిల్లలు, సౌలు కుమారుడు యోనాథానుకు కుర్తివాడకు కుమారుడు ఒకడుండెను. ఇజ్రాయేల్ నుండి సౌలును గురించి యోనాథానుని గురించి వర్తమానం వచ్చినప్పుడు అతడు 5 ఏండ్లవాడు. వాని దాది వాని ఎత్తుకొని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుట్టివాడైను. వాని పేరు మెఫీబోషెతు. ఒకసారి చెప్పండి పిల్లలు గట్టిగా, మెఫీబోషెతు. మెఫీబోషెతు ఎవరు? ఈయన, ఈ మెఫీబోషెతు ఎవరు? యోనాథాన్ యొక్క కొడుకు. తన 5 సంవత్సరాల వయసులోనే క్రింద పడిపోవడం వల్ల మరి అనుకున్న రీతిగా తన 2 కాళ్ళు విరిగిపోయినాయి పిల్లలు. అతను ఏమైంది, తన దాది తీసుకెళ్లి తన దగ్గర అతన్ని
తెచ్చుకుంది, తను పోషిస్తా ఉంది, తను పెంచుతా ఉంది పిల్లలు. అయితే ఇప్పుడు రాజుగారు అంటున్నారు, ఈ యొక్క శ్రీభర్త చెప్తున్నాడు, నువ్వు వెంటనే ఆయన్ని ఇక్కడికి తీసుకుంటా, ఎక్కడ ఉన్నా సరే నువ్వు వెళ్ళి వెతికి పట్టుకొని రావాలి అని చెప్పినప్పుడు, మరి అక్కడి నుంచి ఈ యొక్క శీభ పరుగు పరుగుడా వెళ్ళాడు పిల్లలు. సరే నేను వెళ్తాను, వెళ్ళి అతను నేను తీసుకొస్తాను, ఇప్పుడే తెస్తాను అని చెప్పాడు రాజుగారు. అంటున్నా నువ్వు వెళ్ళాలి, ఏమైనా గానీ అతను నువ్వు తీసుకొని రావాలి అని చెప్పినప్పుడు, సరే రాజుగారు నేను తెస్తాను అని చెప్పాడు. అని చెప్పినప్పుడు అక్కడ పరుగు పరుగున అతను వెళ్తా ఉన్నాడు. వెళ్ళినప్పుడు అతనికి ఎవరు అక్కడికి వెళ్ళేసరికి ఒక దాది సమక్షంలో అతను పెంచబడతా ఉన్నాడు. అప్పుడు అక్కడి నుంచి అతన్ని తీసుకొస్తాడు. చూసారా, రెండు కాళ్ళు కూడా అతనికి పడిపోయినాయి కదా, ఎరిగిపోయినాయి పిల్లలు. ఆ చంకల్లో కర్రలు పట్టుకొని వాటి సహాయంతో అతను నడుస్తా ఉన్నాడు. అతను అంటున్నాడు శీభతో, నేను ఎందుకు పనికిరాని వాడిని, మరి నాకు నేను ఒక రాజకుమారుడే కానీ ఇప్పుడు నేను అందుకు అర్హత నాకు లేదు. నేను ఈ యొక్క దావీదు గారి దగ్గర రావడానికి కూడా నాకు అర్హత లేదు, కాబట్టి నేను రాలేను అంటున్నాడు. కానీ అక్కడ శివ గారు చెప్పిన మాటలకి విధేయత చూపించి అతను అంటున్నాడు, అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు చెప్పిన మాట విన్నాడు, విధేయత చూపించాడు పిల్లలు. మనం కూడా కొన్ని కొన్ని పరిస్థితుల్లో విధేయత చూపించినప్పుడు దేవుడు అద్భుతాలు మన పట్ల చేస్తాడు పిల్లలు. ఈ మెఫీబోషెత్తు ఈ యొక్క రాజమందిరానికి, రాజభవనానికి రాగడానికి అసలు అవకాశాలే లేవు, అతనికి అర్హత లేదు, ఏమీ లేదు. కానీ దేవుడు ఇచ్చాడు, పిలిపించాడు పిల్లలు. ఈ రోజు నిన్ను నన్ను కూడా దేవుడు పిలుస్తున్నాడు. దేవుని సన్నిధిలోకి వెళ్తాను మనకి ఎలాంటి అర్హత లేదు, కానీ దేవుడు నీ కోసం నా కోసం వచ్చాడు, ఆయన నీకోసం నా కోసం ప్రాణం పెట్టారు, నీవు నాదానవు అని చెప్తున్నాడు పిల్లలు. ఇక్కడ కూడా మెఫీబోషెత్తుని చెప్తాడు, శీభా నువ్వు రా, నిన్ను మరి దావీదు మహారాజు గారు నిన్ను పిలుస్తున్నారు అన్నప్పుడు వచ్చాడు. అక్కడికి వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. ఎదురుగా నిలబడినప్పుడు చాలా భయపడిపోతా ఉన్నాడు, వణికిపోతా ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు, ఎందుకు నువ్వు భయపడుతున్నావు, ఎందుకు నువ్వు భయపడుతున్నావు, నువ్వేమి భయపడద్దు, నేను నీతో ఉన్నాను కదా, నువ్వు భయపడద్దు, నువ్వు ఇక్కడ నుంచి నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు ఇంకెక్కడికి వెళ్తానికి లేదు, నువ్వు ఎక్కడ నీ సంపద అంతా నేను నువ్వు తిరిగి ఇచ్చేస్తాను, నువ్వు నా నేను ఎక్కడైతే భోజనం చేస్తున్నావో ఆ భోజనపు బల్ల యొద్దని నువ్వు నాతో పాటు భోజనం చేయాలనేసరికి ఇంకా మెల్లిపోసేదికి సంతోషం, పట్టగాలంత సంతోషం వచ్చేసింది పిల్లలు. అంతవరకు కృంగిపోయి నిస్సహాయత స్థితిలో తను అక్కడ ఉన్నాడు, ఒక మంచం మీద పడి ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని పిలుపుగా ఆ శీభ పిలుపుని అందుకొని రాజమందిరానికి వచ్చేసాడు, రాజుగారు ఎంతో సంతోషంతో ఆహ్వానించారు, ఆహ్వానించి తన మందిరంలోనే తనకు ఒక స్థలం ఇచ్చారు, ఆ భవనంలో తాను ఉంటున్నాడు, కొత్త బట్టలు ఇచ్చాడు, కిరీటం ఇచ్చారు. ఇంకా చూడండి, రాజుగారు తినే భోజనపు బల్ల మీద కూర్చొని భోజనం చేసే అవకాశం ఇచ్చాడు పిల్లలు. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా అంటే, యోనాతాను ఎంత సౌలు గారు, యోనాతాను దేవుని నమ్మిన పిల్లలు, ఆ యొక్క భయభక్తులతో తను ఉన్నాడు, దేవుని మాటకు లోబడ్డాడు కాబట్టి అక్కడికి రాగలిగాడు, వచ్చాడు కాబట్టి అర్హతను పొందుకున్నాడు పిల్లలు. నీవు నేను కూడా దేవుని మాటకు లోబడకుండా ఉంటే దేవుడి అర్హతను మనం కోల్పోతాం పిల్లలు. చూద్దామా, మరి ఈరోజు చెప్తా ఉన్నాడు శ్రీభాతోటి, మరి తన యొక్క ఆస్త అంతా ఆ లెక్కలన్నీ చూడండి ఏం చేశారు అని అంటే, అంతకుముందు ఏం చేశాడు శీభ అంటే తప్పుడు లెక్క రాసుకొని, మెఫీబోషెత్తు ఇంకా లేడు కదా, ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఇంకా వస్తాడు ఏంటి, ఎప్పుడో చచ్చిపోయి ఉంటాడు, ఏమైపోయి ఉంటాడు అనుకో, నా ఆస్త అంతా తీసుకుని అనుభవిస్తా ఉన్నాడు. ఎప్పుడైతే మెఫీబోషెత్తు ఇక్కడికి వచ్చాడో అప్పుడు సౌలు రాజు గారు చెప్తున్నారు, ఆ సంపద తన భూమి ఏమున్నాయో, అంతవరకు ఎంత తను పొందుకున్నావు ఏమున్నాయో, వాళ్ళ నాన్నగారు సంపాదించింది అదంతా కూడా తనదే, తనకి ఇచ్చేయాల్సిందే, మీరు కష్టపడి పంట పండించి తనకు కావాల్సిన ఆహారాన్ని ధాన్యాలు అన్ని కూడా మీరు సమకూర్చాలి అని చెప్పే పిల్లలు. ఆ రోజు నుంచి ఈ యొక్క శీభ ఏమైపోయాడు, ఈ యొక్క మెఫీబోషెత్తుకి సేవకులు అయిపోయారు పిల్లలు. అయితే ఎంత సంతోషం అంటే మెఫీబోషెత్తుకి చెప్పలేనంత సంతోషం. రాజుగారి ప్రక్కనే కూర్చుని విందు ఆరగిస్తున్నారు పిల్లలు. మనం కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే, మన తప్పులన్నీ ఒప్పుకుంటే ఎక్కడ ఉంటాం, దేవుని రాజ్యంలో ఏదేండ్ల విందులో మనం ఉంటాం పిల్లలు. దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు, పాపనైనా నిన్ను నన్ను ఆయన పిలుస్తున్నాడు. మరి నీవు ఇంకా పాపిగానే ఉంటావా, దేవుని పిలుపుని అందుకొని దేవుని దగ్గరకు వస్తావా? మరి మెఫీబోషెత్తు అలా దూరంగా అక్కడ ఉండిపోలేదు, నేను ఇంతవరకు నిస్సహాయక స్థితిలో అక్కడ ఉన్నాడు కదా, అలానే అక్కడ ఉండిపోలేదు. ఆ పిలుపుని అందుకొని రాజుగారి దగ్గరికి వచ్చాడు. రాజుగారి దగ్గరికి వచ్చేసరికి రాజుగారు నూతన వస్త్రాలను ఇచ్చాడు, ఆ నూతన భవనంలో కూర్చున్నబెట్టాడు, ఆ యొక్క భోజనపు బల దగ్గర కూర్చోబెట్టి ఉన్నాడు. ఎంత సంతోషం కదా, ఈరోజు దేవుడు కూడా నిన్ను పిలుస్తున్నాడు, నీ
నీకు నూతన వస్త్రాలు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ మలినమైన దేహాన్ని ఆ మరకలతో రాహులతో కప్పు కొడుతున్న దేహాన్ని ఆయన శుద్ధి చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. అయితే నీకు ఇష్టంగా ఉందా? మెఫీబోషెతు వచ్చాడు కాబట్టి తన నూతన ఆనందాన్ని పొందుతున్నాడు. నీవు కూడా ఇప్పుడే ఏసీ దగ్గరకు వస్తే ఆయన నీకు నూతనమైన వస్త్రాలు ఇస్తా ఉంటాడు, ఆయన నూతనమైన కిరీటాన్ని నీకు ఇస్తా ఉన్నాడు, ఆయన బంగారు రాజ్యంలో పరలోక పట్టణంలో కూర్చుండడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అయితే నీవు నేను సిద్ధంగా ఉండాలి పిల్లలు. ఆయన చేసే ఆ యొక్క విందులో మనం కూర్చున్నామా? అలా కూర్చోవాలంటే ఇప్పుడే ఏసీ సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేయాలి పిల్లలు. మరి దేవుడు మనకి ఇచ్చిన ఆ యొక్క గొప్ప బహుమానం ఏంటి పిల్లలు? ఆ బహుమానం ఏంటని నేర్చుకున్నాం మనం. అది దేవుడిచ్చు వరం పిల్లలు. అది ఫర్ బై గ్రేస్ ఆర్ యు సేవ్డ్ త్రూ ఫెయిత్ అండ్ బట్ నాట్ ఆఫ్ యువర్ సెల్స్, ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. కదా పిల్లలు, దేవుడు మనకి తన కృప చొప్పున తన దయ చొప్పున మనకి గొప్ప ఆయన వరము ఇచ్చాడు. ఏంటది గిఫ్ట్? ఆయన దేవుని కుమారుడే మనకి బహుమానంగా ఇచ్చాడు పిల్లలు. ఆ దేవుని కుమారుడు మన దగ్గరికి రాకపోతే మనం ఏమై ఉండేవారం కదా. ఆయనే మన మధ్యకు వచ్చి మనందరి పాపాల నిమిత్తం, నీ పాపాలు నా పాపాల నిమిత్తం ఆయన బలి అయిపోయాడు శిలువలో. ఆయన ప్రాణం పెట్టారు, ఆయన సమాధి చేపట్టారు, తిరిగి లేచారు, తిరిగి రాబోతున్నారు. అప్పుడు ఎవరైతే యేసును అంగీకరిస్తారో, యేసునందు రక్షణ పొందుకుంటారో వారు పరలోక రాజ్యానికి వెళ్తారు, ఆ భవనంలో ఉంటారు, ఆయనతో పాటు విందు ఆరగిస్తారు పిల్లలు. దేవుడు అలాంటి గొప్ప వరాన్ని మనకి ఇచ్చారు కనుక ఈ రోజు దేవుని రక్షకునిగా అంగీకరిద్దాం. మెఫీబోషెతు ఆలస్యం చేసి అక్కడే ఉండిపోతే ఈ రాజభాగ్యాన్ని తను పొందుకునేవాడు కాదు. ఈ రోజు నువ్వు కూడా ఆలస్యం చేస్తే ఆ పరలోక రాజ్యాన్ని పొందుకోలేవు. కాబట్టి మెఫీబోషెతు ఎలాగైతే అంగీకరించి మరి విధేయుడై చెప్పిన మాటకు లోబడి మరి అక్కడికి ఎలాగైతే వచ్చాడో, ఈ రోజు వెంటనే మనం చెప్పిన మాటకు లోబడి మన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు నాకు సహాయం చేస్తా ఉంటాడు పిల్లలు. చిన్న మాట మనం నేర్చుకుందామా? ఒకసారి చూస్తా ఉండండి. పిల్లలు కనిపిస్తుందా మీకు? దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. రోమా 6:23. కాబట్టి మనం ఏం చేయాలి పిల్లలు? మనం ఏం చేయాలి? దేవుని యందు నమ్మకము ఉంచాలి. సరే అందరు కూడా చదవండి. దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. రోమా 6:23. మరి ఇప్పుడు నేను ఏదో ఒకటి క్లోజ్ చేస్తాను. ఏంటి క్లోజ్ చేస్తానో చెప్పాలి, సరేనా? ఓకేనా ప్రజల అక్క? నమ్మకం ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తున్నారో చూడండి అక్క. నేనేది మిస్ చేసేసాను చెప్పు తల్లి. నిత్య జీవము. ఓకే, ఓకే స్వాతి చెప్పు తల్లి. నీకు అర్థమైందా? కంటది వచ్చిందా? మరొకసారి చదువుదామా? కంటది వచ్చిందా అక్క? గ్రేసీ ప్రేమ కూడా రెడీగా ఉంది. మరొకసారి చదవండి పిల్లలు. దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. మరొకసారి, దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఏంటి మనకి ఇచ్చిన కృపావరం ఏంటి పిల్లలు? నిత్య జీవము. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఎవరు చెప్తారు? మిస్ అయిపోయిన లెటర్ ఏంటి చెప్పండి. చెప్తున్నాను, దేవుని కృపావరము. ఓకే నెక్స్ట్. ఎవరు చెప్తారు? హ్యాండ్ రైజ్ చేయండి. సూచన అక్క. నిత్య జీవము. వావ్. శమక ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? సంకీర్తన. సంకీర్తన
చెప్పు తల్లి సంకీర్తన అన్మ్యూట్ చేసుకో. క్రీస్తు యేసునందు ధన ధన అంట చూడు ధన అన్మ్యూట్ చేసుకుని చెప్పండి ధన అన్మ్యూట్ చేసుకున్నానా అన్మ్యూట్ చేసుకుని చెప్పండి ఓకే దేవుని కృపావారము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము రోమీలకు వెరీ గుడ్ ఒకసారి శిలాని గుర్తుపెట్టి టాయిస్ చెప్తాడంట ఒకసారి ఫైనల్ లాస్ట్ అండ్ ఫైనల్ టైం అయిపోయింది మనకి దేవుని కృపావరము క్రీస్తు నిత్య జీవము ఏం మిస్ అయిపోయింది పిల్లలు ఓకే అందరు ఒకసారి గట్టిగా చదివండి మరి దేవుని దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము అక్క అన్మ్యూట్ చేసుకోండి అక్క అన్మ్యూట్ చేసేసుకోండి ఓకే అందరం కలిసి ప్రార్థన చేద్దాం మోకరించండి పిల్లలు ఈ రోజు మరి మెట్రిపోర్చేందుకు దేవుడు ఇచ్చిన కృప ఏంటి అని అంటే ఎంతో మరి ఒక్కడే నిస్సహాయత స్థితిలో కాలు విరిగిపోయి ఎంత బాధాకరమైన పరిస్థితిలో తన సొంత వాళ్ళు ఎవరు లేరు మమ్మీ డాడీ లేరు ఎవ్వరూ లేరు తన కుటుంబస్తులు ఎవ్వరూ లేరు అనాథగా ఒక చోట ఉన్నప్పుడు దేవుడు చూశాడు మరి దావీదుకి తృప్తి చూపి దావీది పట్ల మరి ప్రేమను పుట్టించి మరి అతన్ని అక్కడికి పిలిచారు కదా పిల్లలు మరి ఆహ్వానం అందుకొని మరి మెఫీబోషెత్ అక్కడికి వచ్చాడు కాబట్టి అంత గొప్ప భాగ్యాన్ని పొందుకున్నాడు ఈ రోజు దేవుడు నిన్ను కూడా పిలుస్తున్నాడు పాపినైనా మనం ఏం చేయాలా యేసయ్యా నేను పాపిని నన్ను కరుణించండి నువ్వు అడిగినట్లయితే దేవుడు నిన్ను కూడా అలాగా అంచి ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఇష్టపడుతున్నాడు పిల్లలు సకల ఆశీర్వాదాలకు కారణభూతులు అయిన మా ప్రభువా మా తండ్రి మీ యొక్క ఘనమైన నామం నాకు లెక్కలేని వందనములు స్తోత్రములయ్యా మేము కూడా అనేకమైన సార్లు ప్రభువా ఎందుకు పనికిరాని వారంగా తండ్రి ఒక మూల ఎవరికి తెలియని స్థితిలో మేము ఉన్నామేమో అయితే ప్రభువా నువ్వు మమ్మల్ని వెతికి రక్షించడానికి వచ్చిన తండ్రి నీకు స్తోత్రములయ్యా మా కొరకు దిగి వచ్చి ప్రాణం పెట్టి తండ్రి చనిపోయి తిరిగి లేచిన వాడా నీకు స్తోత్రములయ్యా మాకు ఇచ్చిన కృపా వరాన్ని బట్టి నీకు స్తోత్రములయ్యా మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములు నిత్యము నీ పరలోక రాజ్యంలో నివాసం ఉండగలిగే గొప్ప ధన్యతను మీరే నాకు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ రోజు ప్రతి బిడ్డను నీకు సమర్పిస్తూ యేసునామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. క్రైస్తవ రాడ్ పిల్లలు గాడ్ బ్లెస్ యు. ఇదో చక్కని వాక్యాన్ని మనం నేర్చుకున్నాం కదా. ఈ వాక్య భాగం ఎక్కడ ఉంది అని అంటే సమూయేలులో వ్రాయబడింది, రెండో సమూయేలులో కూడా వ్రాయబడింది. కానీ ఒక వచనం మీరు రాసుకోండి, రెండో సమూయేలు 4:4 చక్కగా మెఫీబోషెత్ అని పేరుతో రాయబడింది. తర్వాత అక్కడక్కడ కొంచెం కొంచెం ముక్కు ముక్కలుగా ఈ వాక్య భాగం రాయబడింది కాబట్టి అవన్నీ నేను చెప్పట్లేదు. 2:4 అని మాత్రం మీరు రాసుకోండి ఓకేనా. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. మెఫీబోషెత్ చెప్పిన మాట విని లోబడ్డాడు కాబట్టి ఎలాగైతే ఆశీర్వదించబడ్డాడో మనం కూడా చెప్పిన మాట విని లోబడదాము. దేవుడు నిత్య రాజ్యంలో మన అందరిని ఉంచుతారు ఓకేనా. బాయ్ పిల్లలు, గాడ్ బ్లెస్ యూ ప్రజల అక్క. ఓకే పిల్లలు, మంచి లెసన్ నేర్చుకున్నాం కదా. మరి ఓకే, మరి క్లోజింగ్ ప్రేయర్ చేసుకునే ముందు అందరం కూడా ఒక డెసిషన్ తీసుకున్నారా? మరి ఈ లెసన్ మనం విన్నాక తీసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మరి హోంవర్క్ కూడా సరిగ్గా చేసి వచ్చేయండి. హోంవర్క్ అక్క గ్రూప్ లో మళ్ళీ పోస్ట్ చేస్తారు. ఓకే, మరి మన మధ్యలో ఉన్న బ్లెస్ అక్క క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు. బ్లెస్ అక్క పిల్లలు ఓపెన్ మీరున్న మీ పొజిషన్స్ లోనే మోకరించండి. 3, 1, 2,
అండ్ త్రీ క్లోజ్ యువర్ ఐస్ జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ క్లోజ్ యువర్ ఐస్ మహాపరిశుద్ర మమ్మల్ని మిక్కిగా ప్రేమించిన మా పర్లోక తండ్రి మీకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాను ఆయన ఏమి చిరునం తీర్చుకోలేని గొప్ప ప్రభువా యేసయ్యా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాను ప్రభువా విన్న మాటలు మీరు దీవించండి ఆశ్రయించండి ప్రభువా యేసయ్యా పిల్లలు ఎన్నిటికీ మర్చిపోకుండా నాయన తండ్రి వాళ్ళ జీవితాలను అవలంబించుకోవడానికి సహాయం దయచేసి యాక్షన్ సాంగ్స్ లో మీరు ఉన్నారు హోంవర్క్ విషయంలో మీరు సహాయం దయచేసి మీకు వందనాలు ప్రభువా యేసయ్యా పిల్లలు ఇలాగే నాయన తండ్రి ప్రభువా యేసయ్యా బాల్యం నుండి నీలో ఎదగడానికి సహాయం దయచేస్తారు నమ్ముచు నా కొరకు మా కొరకు రాని నజరేడిన యేసుక్రీస్తు నామంలో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరలోక మందున్న తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకంలో నెరవేర్చున్నట్లు భూమందున మీ చిత్తం నెరవేర్ను గాక మా అందిన ఆహారం నేడు మాకు దయచేయండి మా రుణస్వామి తేజంలోకి తాక దుష్టు నుండి తప్పించండి ఏలైనగా రాజ్యం మహిమ శక్తి నీవే ఉన్నాయి తండ్రి ఆమె. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our debts as we forgive our debtors. Lead us not into temptation, but deliver us from evil. For thine is the power and glory forever and ever. Amen. Parama Tandri yokka prema, mana rakshakudaina Yesu Kristu yokka adbhutamaina krupa, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు బిడ్డలందరికీ వారి వారి తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కచెల్లెలు బంధుమిత్రులందరికీ సండే స్కూల్ టీచర్స్ కు వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు సదాకాలం తోడండి వర్ధిల్ల చేయనుగాక ఆమేన్. ఓకే గాడ్ బ్లెస్ యూ పిల్లలు. మ్యూజిక్ క్లాస్ కు వచ్చినప్పుడు చక్కగా సాంగ్స్ ప్రాక్టీస్ చేసుకుని రండి. మీరు పాడకపోతే మహర్షి గారు అంకుల్ గారు ఫీల్ అవుతున్నారు. మ్యూజిక్ క్లాస్ కు వచ్చే వాళ్ళు చక్కగా ప్రాక్టీస్ చేసుకుని రావాలి. ఓకే రైట్ రైట్ అమ్మా. ప్రైస్ లార్డ్ అంకుల్. అంకుల్ రికార్డింగ్ ఆఫ్ చేసేయండి అంకుల్. ప్రైస్ లార్డ్.